హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే. 10/7/2018. నిర్భయ కేసులో దోషులకు ఇప్పటికీ న్యాయపరమైన పరిష్కారం ఏమిటి? క్యూరేటివ్ పిటిషన్. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి ఢిల్లీలో జరిగిన ఒక అత్యాచార ఘటన. ఇందులో 6 నిందితులు. 1 దోషి తిహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 1 వైశ్వరీత్యా బాలుడు సంస్కరణ గృహానికి పంపింది. 4 దోషి పునఃసమీక్షకు ఇప్పటి వరకు పిటిషన్ దాఖలు చేయలేదు. మరణదండనను సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ అభ్యర్థన చేశారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ అపీళ్లను, పునఃసమీక్ష అభ్యర్థనలను తోసిపుచ్చడంపై పునఃపరిశీలించాల్సిందిగా క్యూరేటివ్ పిటిషన్ ద్వారా కోరవచ్చు. న్యాయపరంగా ఉన్న చిట్ట చివరి అవకాశం ఇదే. క్యూరేటివ్ పిటిషన్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ క్యూరేటివ్ పిటిషన్ వాజ్ ఇవాల్వ్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ది మ్యాటర్ ఆఫ్ రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అండ్ అదర్స్ 2002, వేర్ ది క్వశ్చన్ వాజ్ వెదర్ ఎన్ అగ్రీవ్డ్ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎనీ రిలీఫ్ ఎగ్నెస్ట్ ది ఫైనల్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్టర్ డిస్మిసల్ ఆఫ్ రివ్యూ పిటిషన్. ప్రాకృతి వ్యవసాయ విధానానికి శాస్త్రీయ ముద్ర వేసి త్వరలో దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని నీతి ఆయోగ్ ఆలోచన. దీనిని ప్రవేశపెట్టిన వారు సుభాష్ పాలేకర్. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని ప్రభుత్వ లక్ష్యం. వారి ఆదాయం రెట్టింపు చేయాలి అంటే దిగుబడులకు సరైన ధర కల్పించడం, వారి పెట్టుబడి ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది. ఎలాంటి పెట్టుబడి లేని ప్రాకృతిక వ్యవసాయాన్ని దేశవ్యాప్తం చేయాలని వారి ఉద్దేశం. ప్రాకృతిక వ్యవసాయాన్ని శాస్త్రీయతను ICAR శాస్త్రవేత్తలు నిర్ధారించి ఆమోదముద్ర వేయాలి. కేంద్రం అమలు చేస్తున్న పరంపరాగత్ కృషి యోజన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేస్తారు. పాలేకర్ విధానం ప్రకారం ఒక దేశీయ ఆవు ద్వారా 30 వరకు వ్యవసాయం చేయవచ్చు. ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి చేస్తారు. మొక్కలు తమకు కావలసిన న్యూట్రియంట్స్ని 1.5-2% వరకు మాత్రమే భూమి నుండి స్వీకరిస్తుంది. మిగతా 98% నీటి నుండి కానీ గాలి నుండి కానీ పొందుతాయి. అందువల్ల ఎరువుల వాడకం వల్ల ఉపయోగం లేదు అని ఈయన యొక్క విధానం. ఈయన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2016 పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. ప్రపంచ స్థాయి ర్యాంకింగ్లో ముందుండేలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్కు ఎంపికైన యూనివర్సిటీలు 6. ప్రపంచ స్థాయి ర్యాంకింగ్లో మొదటి 100 స్థానాల్లో చోటు దక్కించుకునేలా భారతీయ విద్యా సంస్థలను తీర్చిదిద్దాలని కేంద్రం 2 క్రితం సంకల్పించింది. శ్రేష్టేతర విద్యా సంస్థల పేరిట దేశంలోని 10 ప్రభుత్వ మరియు 10 ప్రైవేటు విద్యా సంస్థలను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో 50 ఉన్నవి ఈ పోటీకి దరఖాస్తు చేసుకోవాలన్నది నిబంధన. దీనికి 114 దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించి విశ్వవిద్యాలయ నిధుల సంఘము, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎన్ గోపాలస్వామి చైర్మన్గా నిపుణుల కమిటీని నియమించింది. దీనిలో 20 ప్రభుత్వ మరియు 20 ప్రైవేట్ విద్యా సంస్థలను ఎంపిక చేశారు. తొలుత 20 విద్యా సంస్థలను ఎంపిక చేస్తామని ప్రకటించిన కేంద్రం చివరికి 6 పరిమితం చేసింది. వీటిలో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బిట్స్ పిలానీ,
మణిపాల్ యూనివర్సిటీ జియో ఇన్స్టిట్యూట్ను ఎంపిక చేసింది. 2010లో భారత్లో న్యూమోనియా కారణంగా ఎంతమంది పిల్లలు మరణించారు? 105,000 మంది. 2021 వరకు టీకా కార్యక్రమానికి బయట నుంచి ఆర్థిక సహాయం అందనున్నది. ఆ తర్వాత మాత్రం భారత ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించాలి. 35,000 మంది పిల్లల మరణాలను అరికట్టే కార్యక్రమంపై $24 కోట్ల అంటే $1,600 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇటీవల లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం తమిళనాడు. ప్రభుత్వ ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు, దానికి సంబంధించిన అవినీతి వ్యవహారాలను విచారించడానికి లోక్పాల్ లోకాయుక్త చట్టం 2013లో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రపంచంలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న దేశం చైనా, 2వ స్థానంలోని అమెరికాను వెనక్కరెట్టి ఆ స్థానానికి మన దేశం 2017లో చేరింది. సరుకు రవాణాకు బుల్లి రైల్వే కంటైనర్లను సేవలను ఏ స్టేషన్లో ప్రారంభించారు? పశ్చిమ రైల్వేలోని రాజ్కోట్ స్టేషన్ నుండి. తొలి రైలును రిలయన్స్ సంస్థ బుక్ చేసుకుంది. హర్యానాలోని కర్నాల్ నుంచి రెవాడీకి 82 పెట్టెల పాలీప్రప్లైన్ తరలించేందుకు. పాకిస్తాన్ కోసం చైనా 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వాటి పేరు PRSS-1, పాక్ TES-1 ఉపగ్రహాలు. గతంలో చైనా 2011లో పాకిస్తాన్ కోసం PAKSAT-1R ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. PRSS-1ను ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ, సహజ వనరుల శోధన, వ్యవసాయ పరిశోధన, బెల్ట్ అండ్ రోడ్ ప్రాంతానికి రిమోట్ సెన్సింగ్ సమాచారం సేకరించి ఇవ్వడం గురించి ఉపయోగిస్తారు. రకరకాల HIV ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడగలిగే సరికొత్త టీకా మొజాయిక్. దేశంలో విద్యుత్ వినియోగదారులకు 150 రకాల స్లాబులు ఉన్నాయి. వాటిని సంస్కరించి ఎన్ని స్లాబులు ఉంచాలని కేంద్రం ఆలోచన. 5. 1 వ్యవసాయం, 2 పరిశ్రమలు, 3 గృహ, 4 వాణిజ్య, 5 సంస్థాగత. భారతీయులు విదేశాల్లో వివాహమాడిన H2 వీసా ఏమిటి? పర్యాటక వీసాను అతి సులువుగా డిపెండెంట్ వీసాగా మార్చుకొనవచ్చును. పర్యాటక వీసా ఉండి దాన్ని H2 వీసాగా మార్చడానికి ప్రస్తుతం ఉన్న నిబంధనలను అనుమతించటం లేదు. వాటిని సరళీకరించదలిచారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, ఇరాన్, ఇరాక్ దేశాల వారు, పాకిస్తాన్ మూలాలు ఉన్న పౌరులు, దేశమంటూ లేని ప్రజలకు ఈ నిబంధన వర్తించదు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.